Hi friends, welcome to RS Tutorials. Hope you are doing well. ఈ వీడియోలో మనము డిజిటల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రావచ్చు, వస్తే కనుక మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, ఒకవేళ ఇప్పుడు ఉన్న టైంలో స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ మనం అందుకోగలమా లేదా అనేది పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత నేను ఈ వీడియో సిరీస్ ఒక 10 వీడియోస్ చేస్తాను. అందులో పార్ట్ బిలో ఉన్న సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ అంటే సిలబస్ మొత్తం ఉంది, సిలబస్ కూడా ఇంపార్టెంటే, మొత్తం సిలబస్ అంతా ఇంపార్టెంటే, అందులో ఏ టాపిక్స్ ఖచ్చితంగా వదలకుండా చదివి వెళ్ళాలి, ఏ టాపిక్స్లోంచి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చాయి, ఈసారి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఈ వీడియోని మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలా 10 వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా మీరు క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. సో నోటిఫికేషన్ వచ్చేసరికి, సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఏపీఎస్సీని సిద్ధం చేస్తుంది. సో గ్రూప్ 2 గ్రూప్ 1 మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎయిదర్ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 అలా ఏపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్తో పోలిస్తే ఖచ్చితంగా గ్రామ సచివాలయాల్లో ఉన్న వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వేకెన్సీస్ ఎక్కువ ఇచ్చాము అని చూపించుకోవడానికి, లేదంటే నోటిఫికేషన్ మేము రిలీజ్ చేసాము అని చూపించుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోదన్నమాట. ఖచ్చితంగా గ్రామ సచివాలయ నోటిఫికేషన్ ఈ గ్రూప్ 2తో పాటు కానీ గ్రూప్ 2 కంటే ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ముందే కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాను. అలా స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్ ముందు స్టార్ట్ చేయాలని కూడా నేను వీడియోస్ చేశాను, అది మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అలాగే నేను ఈ వీడియో సిరీస్లో పార్ట్ బిలో సిలబస్లో ఏ ఏ టాపిక్స్ వదలకుండా చదవాలనేది కూడా చెప్తాను. అలాగే మనము పార్ట్ బికి పెయిడ్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాము, దాని కాస్ట్ వచ్చి 3000. ఏదైతే ఇప్పుడు జూన్లో మనకు నోటిఫికేషన్ ఇంకా త్వరలో ఉందన్న నేపథ్యంలో మేము ఏం చేసామంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్లీ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. అలాగే మీరు తీసుకోవాలనుకుంటే కోర్స్ మాత్రం కింద ఈ చూపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇప్పుడు ఈ మంత్ 8th June నుంచి 15th June వరకు మాత్రం, సో 3000 రూపీస్ ఉన్న కోర్సు 2500 ఇవ్వాలి అని మేము ఫిక్స్ చేసామన్నమాట. 2500కే మీకు లభిస్తుంది. అలాగే 8th నుంచి 10th ఈ లోపు తీసుకున్న వాళ్ళకి మాత్రం 2500తో పాటు అదనంగా ఒక 200 ఆఫ్ ఇచ్చి, ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు 2300కే కోర్సు వచ్చేలాగా మేము ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని తీసుకోండి. నేను నా కోర్సు తీసుకుని చదివితేనే జాబ్ వస్తుందని చెప్పట్లేదు, డెడికేటెడ్గా చదివిన ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది, కానీ మీరు వెళ్ళే పాత ఈజీ అవుతుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్స్ చేసి తెలుసుకోవచ్చు. వివరాల కోసం మీకు డెమో వీడియోస్ కూడా పంపించబడతాయన్నమాట. అలాగే మానిటరింగ్ ఉంటుంది, అలాగే మా ప్రిపరేషన్లో భాగంగా మేము టెస్టులు కూడా మేము పెడతాం, అలాగే లైవ్ క్లాసెస్ ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా మేము తీసుకుంటాం అన్నమాట. సో ఇది వచ్చి పెయిడ్ కోర్స్ గురించి. సో ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే, మన పార్ట్ బిలో ఫస్ట్ సబ్జెక్ట్ అయిన డేటా స్ట్రక్చర్స్లోంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, యాక్చువల్గా లాస్ట్ టూ ఎగ్జామ్స్లోంచి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి, ఏ పార్ట్లోంచి వచ్చాయి, అలాగే ఏ పార్ట్లోంచి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, ఏది ఈజీ టాపిక్, ఏది హార్డ్ టాపిక్ అనేది కూడా మనం జస్ట్ ఆ ఒక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మనం ఈ ఓడియని చేయబోతున్నాం. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళకి పంపించండి. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది సి లాంగ్వేజ్తో పాటు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం అన్నమాట. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇది యాక్చువల్గా డేటా స్ట్రక్చర్స్ అనేది ఓన్లీ థియరాటికల్ సబ్జెక్ట్ కాదు, ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్గా ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో లాస్ట్ 2 ఎగ్జామ్స్లోంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఒకవేళ మనకి మ్యాక్సిమంగా ఎన్ని మార్క్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది అనేది మాత్రం చూద్దాము. సో 2019 అలాగే 20, సో 2 ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఈ 2 ఎగ్జామ్స్లో డేటా స్ట్రక్చర్స్లోంచి ఫస్ట్ ఎగ్జామ్స్లోంచి ఎన్ని, సెకండ్ ఎగ్జామ్స్లోంచి ఎన్ని వచ్చాయని చూద్దాము.
ఫస్ట్ ఎగ్జామ్లో ఎక్కువ వచ్చాయి, మార్క్స్ అట్మోస్ట్ 8 to 10 మార్క్స్ వచ్చాయి. సో ఇందులో మాత్రం 2020 ఎగ్జామ్లో మాత్రం సో ఒక 6 to 8 మార్క్స్ మాత్రమే వచ్చాయి, కొంచెం తగ్గినాయి మార్క్స్. కానీ ఇన్ ఫస్ట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ టఫ్ అన్నమాట. సో తర్వాత వచ్చిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కంపారిటబుల్లీ ఇందులో 6 క్వశ్చన్స్ ఇస్తే కనుక అందులో 4 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, 2 క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఉన్నాయి. వాటెవర్ ఇందులోంచి మనం డివైడ్ చేద్దాము, అంటే ఈ థియరీలోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అలాగే ప్రాక్టికల్స్లోంచి ఎన్ని క్వశ్చన్స్ ఐ మీన్ ప్రాబ్లమేటిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది. థియరీలోంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ప్రాబ్లమేటిక్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తే ఒకవేళ చదివితే మనము అట్లీస్ట్ 2 రైట్ చేయగలుగుతాము, చదివినా కూడా పర్ఫెక్షన్ ఉంటే మాత్రం ఇంకొక 2 రైట్ చేయగలుగుతాం. అంటే నేను ఓవరాల్గా ఇక్కడ 8 క్వశ్చన్స్, ఇక్కడ 6 క్వశ్చన్స్, మన యావరేజ్ 7 క్వశ్చన్స్ తీసుకున్నాను. సో థియరీ ఒకటే, ఈ డేటా స్ట్రక్చర్స్లో ఉన్న థియరీ అంటే అందరికీ ఇప్పుడు స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే ట్రీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్స్, అందులోంచి ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయని నేను అనట్లేదు. థియరీ చదివితే మాత్రం అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ ఈ సిలబస్లోంచి ప్రతి పార్ట్లోంచి ప్రతి ఒక్క టర్మ్ని ఎవరైతే క్షుణ్ణంగా చదివి ఉంటారో బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని ఉంటారో 3 క్వశ్చన్స్ అయితే మాత్రం వాళ్ళు చేయగలుగుతారనమాట. ఈ ప్రాబ్లమేటిక్లోంచే ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు డీల్ చేయగలుగుతారు, లేదంటే మీకు ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ చేత కొద్దిగా చెప్పించుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్లోంచి మీరు ఎప్పుడు చూడండి, బేసిక్స్లోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది ఈ పార్ట్. ఓకే, సో ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్లోంచి ఒక మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, అది కూడా ఈజీ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈజీ ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఈజీ క్వశ్చన్ వస్తుంది. అంటే వాట్ ఈజ్ డేటా టైప్, వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్, వాట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ డేటా టైప్, ఇలాంటివి అన్నమాట, ఇంటీజర్ సైజ్ ఎంత, అలాంటి చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నమాట. ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్లోంచే వస్తాయన్నమాట. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇందులో ఇలాంటి చాలా ఈ బేసిక్స్లోంచి ఖచ్చితంగా ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది, దట్ టు వెరీ ఈజీ అన్నమాట. సో నెక్స్ట్ ఎరేస్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ఎరేస్లోంచి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఇది ప్రాబ్లమేటిక్లోకి వెళ్తుంది. సో మీరు ఏం చేస్తారంటే థియరీ మాత్రం కంపల్సరీగా చదవండి, ఎరేస్ ప్రాబ్లమేటిక్గా వస్తుంది కాబట్టి సో దీన్ని థియరీ అంతా చదివేసి ప్రాబ్లమేటిక్ స్కిప్ చేయండి, లేదంటే ఏదైనా సోర్స్ ఉంటే మీ దగ్గర, ఏదైనా వీడియో కోర్స్ లేదంటే బుక్ కానీ మీ దగ్గర ఏ సోర్స్ ఉంటే అది ఉపయోగించి దీన్ని చదవడానికి ట్రై చేయండి. అలాగే స్టాక్స్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నేను లెవెల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా నేను డివైడ్ చేస్తున్నాను, ఏ టాపిక్లోంచి ఏ లెవెల్లోంచి క్వశ్చన్ వస్తాయని చెప్తున్నాను. సో ఇక్కడ నుంచే లెవెల్ 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, 2 లెవెల్ వర్షన్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట. స్టాక్స్లోంచి చూడండి, స్టాక్ ఆపరేషన్స్లోంచి ఒక లెవెల్ 2 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, అండ్ స్టాక్స్ కానీ క్యూ ఆపరేషన్స్లోంచి అప్లికేషన్స్లోంచి ఒకవేళ ఇందులో L1 క్వశ్చన్ ఇవ్వాలి, స్టాక్స్లో ఇయర్ ఈజీ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్లోంచి వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అంటే స్టాక్ను మనం ఎక్కడ ఉపయోగిస్తాము అనేది. సో ప్రోగ్రామ్ రికర్షన్లో ఉపయోగిస్తాము, అలాగే టవర్స్ ఆఫ్ ఎన్ఐ ప్రాబ్లంలో ఉపయోగిస్తాము, అలాగే బీఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ డెప్త్ ఫర్ సెర్చ్లో మనం ఉపయోగిస్తాము, అలాగే ఈ అల్గారిథమ్స్ మనం ఇలాంటి అంటే జస్ట్ ఒక 7 లైన్స్ ఉంటుంది అది చదువుకున్నా కూడా ఇందులోంచి మనం క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో సిలబస్ని కవర్ చేయడం ఇంపార్టెంట్, ఎలా కవర్ చేయాలనేది చెప్తున్నాను. ఏదైనా మీకు టఫ్ ఉన్నదంటే దాన్ని లివ్ చేయడం ఎలాగా, సిలబస్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను మీకు ఐడియా ఇస్తాను అన్నమాట. తర్వాత క్యూస్ కూడా సేమ్, క్యూస్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే మీకు ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ స్టాక్స్ క్యూస్ బేసిక్లోంచి ఒక L1 క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ అన్నమాట. సో ఈ రెండింటిలోంచి ఒక L2 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, లెవెల్ 2లోంచి ఒకటి వస్తుంది, బేసిక్స్లోంచి లెవెల్ 1 క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా ఇక్కడ క్యూ అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్, క్యూ అప్లికేషన్స్ ఏంటి అని. సో బీఎఫ్ఎస్ బర్త్ ఫర్ సెర్చ్ అప్లికేషన్స్కి మనము క్యూ యూజ్ చేస్తాము, అలాగే క్యూలో రేర్ అండ్ చూడండి లెవెల్ 1 క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్సర్షన్ ఎన్ క్యూ ఇన్సర్షన్ని అంటే ఇన్సర్షన్ ఎలిమెంట్ ఇన్ ఏ క్యూ ఈజ్ కాల్డ్ ఎస్ ఎన్క్యూ, ఎన్క్యూ ఏ ఎండ్ నుంచి చేస్తాము, డిక్యూ ఏ ఎండ్ నుంచి చేస్తాము అనేది అలాంటి ఈజీ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి అన్నమాట, చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నమాట.
సో థియరీ చదివితే కనుక బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలుగుతాం. లింక్డ్ లిస్ట్స్, సో లింక్డ్ లిస్ట్ వన్ ఆఫ్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ ఖచ్చితంగా లింక్డ్ లిస్ట్లోంచి ఈజీ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా L2 క్వశ్చన్ వస్తుంది. లేదు అంటే L1 క్వశ్చన్ రావాలి అంటే థియరీ ఉంది, ఇందులో థియరీ వస్తుంది అనమాట, ఖచ్చితంగా కొంచెం టఫ్ క్వశ్చన్సే వస్తాయి. కానీ ఇక్కడ చూసారా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ట్రీస్. ఈ ట్రీస్లోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ట్రీస్ మొత్తం జస్ట్ బేసిక్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్, బేసిక్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అనమాట. మీరు ప్రిపరేషన్ కనుక మొదలుపెట్టుంటే మీ నోట్స్లో ఇవి మార్క్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు ఫ్లోలో ఏం చెప్తున్నానో అవి పక్కగా నోట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ట్రీస్లో ట్రీస్ థియరీ నుంచి ఖచ్చితంగా ఒక L1 క్వశ్చన్, నేను ఇక్కడ ఒకటి L1 క్వశ్చన్ కంపల్సరీ చెప్పాను, ఇక్కడ ఒక L1 క్వశ్చన్. ఓకే, తర్వాత బైనరీ ట్రీస్ కూడా థియరీ ఉంది, థియరీ చదువుకుంటే ట్రీ ట్రావెర్సల్స్ ఇక్కడ ఒక L2 క్వశ్చన్. ఈజీయే ఇది కాబట్టి తెలుసుకుంటే ఈజీ. L3 అనేది తెలుసుకున్నా కూడా మనం తప్పు చేస్తాం, అలాంటి క్వశ్చన్ అనమాట. ఓకే, తర్వాత గ్రాఫ్స్లోంచి మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్, మ్యాక్సిమం వచ్చిందే L3 క్వశ్చన్ వస్తుంది. టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లోంచి లేకపోతే గ్రాఫ్ ట్రావర్సెస్లోంచి వస్తే L2 క్వశ్చన్ వస్తుంది అనమాట. గ్రాఫ్ కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక చదవగలుగుతారు అనమాట. తర్వాత సెర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గారిథం. సో ఇక్కడ సెర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గారిథమ్స్లోంచి ఒక L1 క్వశ్చన్ కంపల్సరీ. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మొత్తం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, నేను ఏం చెప్తున్నానో అవి మాత్రం చదివితే చాలన్నమాట. లీనియర్ సెర్చ్ ఏంటి, బైనరీ సెర్చ్ ఏంటి, వాటికి మధ్యన డిఫరెన్స్ ఏంటి, వాటి టైం కాంప్లెక్సిటీ ఏంటి అది చదువుకోండి సరిపోతుంది. బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్. సో ఈ నాలుగు సార్ట్స్ యొక్క టైం కాంప్లెక్సిటీస్ ఇన్ బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ మూడు తెలుసుకోవాలి. అలాగే వాటితో పాటు ఒక బెస్ట్ కేస్ ఉంటుంది అనమాట. బబుల్ సార్ట్ ఎప్పుడు బెస్ట్ కేస్ ఇస్తుంది, సెలక్షన్ సార్ట్ ఎప్పుడు బెస్ట్ కేస్ ఇస్తుంది, ఇన్సర్షన్ సార్ట్ ఎప్పుడు బెస్ట్ కేస్ ఇస్తుంది అని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బబుల్ సార్ట్ అనేది డేటా ఎలా ఉన్నా సరే, డేటా అది ఆల్రెడీ సార్టెడ్లో ఉన్నా కూడా అది అదే రన్ అవుతుంది అనమాట. అంటే ఒమేగా ఆఫ్ N² టైం కాంప్లెక్సిటీ ఎక్కువ, అలా రన్ అవుతుంది. అలాగే ఇన్సర్షన్ సార్ట్ అనేది డేటా చేంజ్ అయ్యే కొద్దీ, డేటా చేంజ్ అవుతున్న డేటాని మనం ఇన్పుట్గా ఇన్సర్షన్ సార్ట్కి ఇస్తే కనుక బెస్ట్, అంటే మిగతా సార్టింగ్ అల్గారిథమ్స్ కంటే బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. క్విక్ సార్ట్ అనేది ఎప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ తక్కువ ఇస్తుంది ఒమేగా ఆఫ్ N log n, దట్ ఎందుకు అని అడిగితే కనుక ఇది డివైడ్ అండ్ కాన్కర్ మెకానిజంని యూజ్ చేస్తుంది. సో ఇలా అంటే దాని బ్యాక్ ఎండ్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఆ బ్యాక్ ఎండ్లో అలాంటివి బేసిక్స్ నేర్చుకుంటే ఇక్కడ ఒక L1 క్వశ్చన్ వస్తుంది. సో నేను 3 L1 క్వశ్చన్లు చెప్పాను. సో ఒకటి ఇంట్రడక్షన్లోంచి, మిగతాది ఇంకొకటి వస్తే ట్రీస్లోంచి, అలాగే లాస్ట్ సెర్చింగ్ అండ్ సార్టింగ్లోంచి ఒకటి. అలాగే L2 క్వశ్చన్ నేను ఒక 2 చెప్పాను, ఖచ్చితంగా ప్రీ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ ఇన్ ఆర్డర్లోంచి L2 క్వశ్చన్ ఒకటి కంపల్సరీ. అలాగే గ్రాఫ్ ట్రావర్స్ అల్గారిథమ్స్లోంచి ఒకటి L2 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మరి L3 క్వశ్చన్ ఎక్కడ ఇస్తారు అంటే కనుక ఖచ్చితంగా మీకు పేపర్ సెట్ చేసినప్పుడే ఎప్పుడు ఎవరైనా సరే అలాగే ఉంటుందన్నమాట. ప్రాపర్గా నేను ఒక సబ్జెక్ట్ నుంచి నేను 8 క్వశ్చన్స్ ఇస్తే అందులో డోబుల్ క్వశ్చన్స్ 6 ఉంటాయి, నాన్ డోబుల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నాన్ డోబుల్ అంటే అది బాగా ఎక్స్పెక్ట్, ఆ సబ్జెక్టులు బాగా మంచిగా బాగా నేర్చుకున్న వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం L3 క్వశ్చన్స్ కూడా డీల్ చేసేంత టైంలో ఉన్నాము. సో పైపైన చదివి వెళ్ళినా కూడా ఈ 6 మార్క్స్లో రాంగ్స్ చేసి నెగిటివ్ మార్క్స్ తెచ్చుకొని ఒక 4 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతాం, అంటే హరిబరీగా చదివితే. లేదు మనం మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసుకుని థియరీ అంతా తెలుసుకుని అందులోంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి అని తెలుసుకున్నా కూడా మనకి అంత టైం ఉంది. సో ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక మంత్ ఉంటుంది కాబట్టి హార్డ్లీ ఒక సబ్జెక్టుకు వచ్చి హార్డ్లీ ఇట్ టేక్స్ 1 వీక్. సో వీడియో కోర్స్ అయితే 1 వీక్ డిజైన్ పడింది, ఒక సబ్జెక్ట్ వచ్చి 1 వీక్ పడుతుంది, తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది, టెస్ట్కి వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటెవర్, ఇప్పుడు నేను కంప్లీట్లీ ఒక వీడియో కోర్స్ తీసుకోండి అని మాత్రం చెప్పట్లేదు. ఎవరికైనా సరే ఒక ఆపర్చునిటీ అనేది ఆపర్చునిటీయే. సో ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరినైతే ప్రోత్సహిస్తున్నానంటే లాస్ట్ టైము చాలా దగ్గరకు వచ్చి
అండ్ చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కూడా 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం వదలొద్దు. సింపుల్గా మీరు అప్పుడు చదివిన దాని మీద రివైజ్ చేసి ఒక డైలీ ఒక 2 అవర్స్ దాని మీద పెడితే కనుక మీకు ఆ జాబ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే రీసెంట్గా అప్పుడు బాధపడ్డారో, బీటెక్ అవ్వలేదు మాకు, మా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, అవ్వకుంటే మేము జాబ్ కొట్టేవాళ్ళం ఈ లక్ష జాబ్లు అనుకుని బాధపడ్డారు, ఇప్పుడు టైం ఉంది. సో వాళ్ళకి రీసెంట్గా ఎవరికైతే బీటెక్ కంప్లీట్ అయింది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, లేదంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయింది, వాళ్ళు కూడా ఇది చదువుకోవచ్చు అనమాట. బేసిక్గా ఇంకొక నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది చాలామంది ఏంటంటే ఈ సబ్జెక్ట్ చాలా టెక్నికల్, దీన్ని చదవడం చాలా కష్టం, ఓన్లీ ఎక్స్పర్టైజ్ ఉంటే కానీ చదవలేమని అనుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ అవర్ బ్యాచెస్ స్టూడెంట్స్ ఆర్ IEEE డిగ్రీ స్టూడెంట్స్, బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ అండ్ థియరటికల్ స్టూడెంట్స్. సో వాళ్ళు కూడా మనకి ప్రాబ్లమేటిక్లో మనం ఒక టెస్ట్ పెడితే ఖచ్చితంగా ఒక 20 మార్క్స్ టెస్ట్ పెడితే 15-14 తెచ్చుకునే స్టేజ్లో ఉన్నారు ప్రస్తుతానికి. సో హోప్ఫుల్లీ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ వీడియో అవసరమైంది, బాగా హెల్ప్ అయిందంటే కనుక దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పంపించండి. అలాగే ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నమాట. సో ఇలాగే ఇప్పుడు నేను చేసింది డేటా స్ట్రక్చర్ ఒకటే, అలాగే మిగతా వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.